కలర్ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నాకు బ్లూ అంటే బేసికల్ గానే చాలా ఇష్టం, అందుకు కూడా నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. సో హాయ్ హలో మై పీపుల్, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియస్ బ్యూటీ ఛానల్. ఇవాళ నేను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే స్పెషల్ గా వీడియో తీయబోతున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ గా నేను మా విలేజ్ వచ్చాను, అందుకనే నేను ఇక్కడే షూట్ చేయబోతున్నాను. సో ఇక్కడ షూట్ చేయబోతున్నాను కాబట్టి పల్లెటూరులో మనకి ఈజీగా దొరికే ఒక ఫ్లవర్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో ఈ ఫ్లవర్ ఏంటంటే మనం డైలీ డ్రింక్ గా తీసుకోవటం వల్ల మనకి చాలా 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 యూజెస్ ఉన్నాయి. అవి ఏంటి యూజెస్ అండ్ మనం ఏ ఫ్లవర్ యూజ్ చేస్తున్నాం అవన్నీ తెలుసుకోపోయే ముందు, ఎవరైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను గాగుల్స్ పెట్టుకున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకోకండి. బయట బాగా ఎండ ఉండటం వల్లనే నేను గాగుల్స్ పెట్టుకున్నాను. అండ్ ఆల్సో నేను అవుట్డోర్ లో షూట్ చేస్తున్నాను కాబట్టి బాగా నాయిస్ వస్తుంది, ప్లీజ్ దాన్ని మైండ్ లో పెట్టుకోకుండా నేను చెప్పేది వరకు కాన్సన్ట్రేటెడ్ గా వినండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు పల్లెటూరులో ఉన్నాను కాబట్టి పల్లెటూరులో మనకి ఈజీగా దొరికే ఒక ఫ్లవర్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ ఫ్లవర్ తో మనం ఒక డ్రింక్ అనేది మేక్ చేసుకుంటున్నాము. ఈ ఫ్లవర్ తో ఆ డ్రింక్ ఎలా మేక్ చేయాలి, ఆ డ్రింక్ రోజు తీసుకోవటం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆ ఫ్లవర్ ఏంటి అంటే ఇదే, దీన్ని శంఖం పువ్వు అంటారు తెలుగులో అయితే, అదే ఇంగ్లీష్ లో అయితే బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారు. సో ఈ ఫ్లవర్ వల్ల మన స్కిన్ కి హెయిర్ కి చాలా 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 యూజెస్ ఉన్నాయి. పల్లెటూరులో అయితే మనకి చాలా ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ మీరు సిటీలో ఉండేటట్టయితే అమెజాన్లో ఈ ఫ్లవర్స్ ని డ్రై చేసి అమ్ముతారు, అది కూడా మనకి చాలా ఈజీగా దొరుకుతుంది అమెజాన్లో. నేను లింక్ షేర్ చేస్తాను. సో ఈ ఫ్లవర్ తో మనం డ్రింక్ చేసుకుని డైలీ తాగటం వల్ల చాలా 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 యూజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ స్కిన్ గురించి తెలుసుకుందాం. స్కిన్ ఎవరికైతే స్కిన్ టైట్ గా అవ్వాలనుకుంటారో, ముడతలు పోవాలి అనుకుంటారో, వాళ్ళకి చాలా 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 యూజెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి కొలాజిన్ ఫైబర్ అని ఉంటుంది స్కిన్ లో అండ్ ఎలాసిటీ ఉంటుంది. సో అవి రెండు ఇంప్రూవ్ అవ్వటానికి మనం ఈ డ్రింక్ తీసుకుంటే ఇంప్రూవ్ అవ్వటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఎలాసిటీ పెరుగుతుందో, కొలాజిన్ పెరుగుతుందో, అప్పుడు మనకి స్కిన్ చాలా బౌన్సీగా ఉండి ముడతలు కూడా రాకుండా ఉంటాయి. అండ్ అదే హెయిర్కి వస్తే, హెయిర్లో వచ్చేసి మనకి ఇది తాగటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వటం వల్ల మనకి డాండ్రఫ్ అన్నది బాగా తగ్గిపోతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా బాగా తగ్గుతుంది. డాండ్రఫ్ తగ్గి హెయిర్ ఫాల్ తగ్గటం వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలా కూడా మనకి ఈ శంఖం పువ్వు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఓవరాల్ బాడీ హెల్త్కి వచ్చేస్తే, ఎవరైతే చాలా డల్గా ఉంటారో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఈ శంఖం పువ్వుతో చేసిన టీ డైలీ తాగటం వల్ల వాళ్ళు చాలా యాక్టివ్ అవుతారు. అంతేకాకుండా ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఆ డయాబెటీస్ కూడా రిడ్యూస్ అవడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంత ఇంపార్టెంట్ పువ్వుతో మనం ఎలాగ టీ తయారు చేసుకోవాలి అండ్ ఆల్సో ఈ చెట్టు ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇదే శంఖం పువ్వు క్రీపర్. మనకి శంఖం పువ్వు అంటే సేమ్ శంఖం షేప్ లో ఉంటుంది కాబట్టి ఇది శంఖం పువ్వు అంటారు. ఇది బ్లూ కలర్ లో అండ్ వైట్ కలర్ లో రెండు కలర్స్ లో వస్తాయి. నేను వచ్చేసి ఇప్పుడు ఈ బ్లూ కలర్ తో మీకు టీ చూపించబోతున్నాను. సో ఒక మనిషికి అయితే ఒక గ్లాస్ కి మనకి 5 పూలు తీసుకుంటే సరిపోతాయి. సో నేను వెజల్ తీసుకున్నాను, ఈ పెద్ద స్టవ్ మీద కాబట్టి కొంచెం పెద్ద వెజల్ తీసుకుంటున్నాను. నేను 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నాను. 1 లీటర్ వాటర్ అంటే మనం మినిమం ఒక 15 to 16 ఫ్లవర్స్ తీసుకోవాలి. ఇది బాగా వేడైన తర్వాత, బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ ఫ్లవర్స్ వేయాలి. ఈ ముందు వాష్ చేసుకున్నాను బాగా, ఎందుకంటే బయట ఉంటాయి కాబట్టి బాగా వాష్ చేసుకున్నాను. సో ఇవి వచ్చేసి నేను 16 వేసుకుంటున్నాను. ఇది వేసుకోగానే మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసి ఈ వాటర్ కూల్ అయ్యేదాకా, కొంచెం గోరువెచ్చ అయ్యేదాకా. ఇది గోరువెచ్చగా అయిపోయింది వాటర్. చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, బ్లూ కలర్ లోకి వచ్చేసింది వాటర్ అంతా. ఈ ఫ్లవర్ లో ఉన్న కలర్ అంతా కూడా ఈ వాటర్ లోకి మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ వాటర్ తీసుకుంటాం, పువ్వులన్నీ పక్కకు తీసేసి వాటర్ వరకు తీసుకుంటాము. చూసారా నేను ఇది గ్లాస్ లో కూడా తీసేసుకున్నాను. కలర్ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నాకు బ్లూ అంటే బేసికల్ గానే చాలా ఇష్టం, అందుకు కూడా నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. సో ఈ ఫ్లవర్ లో విటమిన్స్ చూసుకుంటే మనకి విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ ఈ ఉండటం వల్ల కూడా మన హెయిర్ హెల్త్, స్కిన్ హెల్త్ అండ్ ఓవరాల్ బాడీ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కానీ మనం రోజు తీసుకోవటం వల్ల, నేను ఆల్రెడీ చెప్పాను కదా అవైలబిలిటీ గురించి, ఇది పల్లెటూరులో అయితే చాలా ఈజీగా దొరుకుతుంది. ఆర్ సిటీస్ లో కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇది అమెజాన్ లో మనకి డ్రై చేసిన ఫ్లవర్స్ అనేవి అమ్ముతున్నారు. నేను అది లింక్ షేర్ చేస్తాను, అది కూడా మనం హ్యాపీగా ఇలా టీ లాగా ఇదే ప్రాసెస్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ దాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.